లక్షణాలు లేవు. జీవలక్షణాలు ఏం చెప్పండి? జీవలక్షణాలు అయితే జీవుడి లక్షణాలు ఇవాళ దీపావళి ఇవన్నీ జరగాలి. మనసుకి అలా ఊహించుకోవాలి, ఇలా ఊహించుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇల్లింటికి వెళ్ళాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని ఎన్నో భావాలు ఉంటాయి జీవలక్షణాలు. సో జీవలక్షణం ఏది? పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒక్కలాగే దీపావళి నాడు వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపాలు కాబట్టి పెద్దలకి పిన్నలకి అనేక నమస్కారం. అసలు నిజంగా ఇది ఆశ్చర్యం అంటే మనం బ్రహ్మంగా ఉంటూ ఒక్కటే మానవ జన్మకు వచ్చి బ్రహ్మంగా ఉండటం అనేది అనుభవిస్తున్నామంటే మరి కల్లో అనుకున్నావా? మన చిన్నప్పటి నుంచి సత్తే బాగుండు, ఎవడైనా తింటే సత్తే బాగుండు అన్న మొహాలమే కదా. మరి ఇప్పుడు సామను మేము సాము అంటున్నారా లేదా? ఎందువలన సావెత్తున్నా బతుకుండగానే సచ్చిపోయాం కదా, ఎవరై ఏమీ వింటలేదు, సచ్చిపోయినట్టే కదా. శవం శవంలాగే బతికేస్తున్నాం కదా.